నిగ్గదీసి అడిగే ఆ ఇసుమంత గుండె ధైర్యం కూడా సన్నగిల్లిపోతుంది. అంతో ఇంతో బతుకున్న నీతి నిజాయితీల్ని కూడా నడిరోడ్లో నరికి పాతరేస్తున్న దుస్సాహసుల చేతుల్లో పడి బక్క చిక్కిపోతోంది. సమాచార హక్కును చంకలో పెట్టుకుని జనం తరఫున యుద్ధానికి దిగిన పాపానికి పైకెళ్లిపోయిన వాళ్ల నంబర్ కూడా ఏ ఏటికి ఆ ఏడు పెరిగిపోతూనే ఉంది. ఆర్టీఐ బలిపీఠాన్ని అలంకరిస్తున్న మరికొన్ని మృతదేహాలు ఇవాళ జేడి పేజీల్లో. కేఎస్ పూర్ణిమ వైఫ్ ఆఫ్ ఎస్పీ మహంతేష్ భర్తను పోగొట్టుకుని కంటనీళ్లు కుక్కుని ఆనక కుప్పకూలిపోయిన ఈమెను కొందరి ఓదార్పులు ఊరడించవచ్చు. కానీ ఈమె భర్తను పొట్టను పెట్టుకున్న ఒక సామాజిక రోగాన్ని ఎవరొచ్చి తరిమి కొట్టాలి? నలభై 48 సంవత్సరాల మహంతేష్ కర్ణాటక కోఆపరేటివ్ ఆడిటింగ్ లో డిప్యూటీ డైరెక్టర్. సహకార సంఘాల ముసుగు కింద ప్రభుత్వ స్థలాల్ని అప్పనంగా భోంచేస్తున్న ఎన్నో ముఠాల లెక్కలు తేల్చి తిక్క కుదుర్చిన ఘటికుడు. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే సొసైటీ కోసం పాటుపడుతున్న మహంతేష్ కు నిజంగానే సహజంగానే బోలెడంతమంది శత్రువులు పుడతారు, పుట్టారు కూడా. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటి గుమ్మం దగ్గరే మహంతేష్ తలను పగలకొట్టి పరారైపోయారు. ఆ తర్వాత 5 రోజులు బతికిన అవే అతనికి చివరి రోజులు. ఇటువంటి కేసుల్లో ప్రత్యక్ష సాక్షులుండరు, ఉన్నా కోర్టుల్లో ప్రత్యక్షం కానే కారు. కనీసం పోలీసుల దగ్గర మరణ వాంగ్మూలమైనా లేదు, హంతకుడు సేఫ్ అయినట్లే లెక్క. కానిస్టేబుల్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా ఇంత ఎత్తున్న మన పాలనా వ్యవస్థ ఒక సామాజిక కార్యకర్తను బతికించుకోవడానికి పనికిరాలేదు. కనీసం అతన్ని చంపిన వాడిని పట్టుకోను లేదు. మరి ఎందుకీ హక్కు, ఎందుకీ చట్టం? ఢిల్లీలో ఇటువంటిదే ఇంకో దారుణం. ట్రాన్స్కో మేనేజర్గా పనిచేసిన రవీందర్ బల్వాని ఆ తర్వాత పరివర్తన్ అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యత్వం తీసుకున్నారు. ఆర్టీఐ కార్యకర్తగా సామాజిక సేవకు అంకితమయ్యారు. కట్ చేస్తే ఢిల్లీ నడిరోడ్డు మీద రక్తపు మడుగు. దుండగులు పాల్పడ్డ ఒక దారుణమైన పాశవికమైన ఈ హత్యకు పోలీసులు పెట్టిన పేరు రోడ్డు ప్రమాదం. సాక్ష్యాల్ని మిగిల్చి వెళ్లని హంతకుల చాకచక్యమే ఇక్కడ గెలిచింది. కానివాళ్లే మా నాయన్ను చంపేశారంటూ రోడ్డెక్కి రోదించాల్సిన అగత్యం మాత్రం రవీందర్ బిల్వాని కుటుంబానికే పట్టింది. ఒకటి రెండు కాదు, వందలు. ఇంకా ఎన్ని హత్యల్ని చూడాలి? ఈ శవ పంచనామాలకు, ఈ మృత వార్తలకు అంతెక్కడ. సంవత్సరానికి కనీసం 10 మంది ఆర్టీఐ కార్యకర్తలు చచ్చిపోతున్నట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరోనే లెక్కలేసి చెప్తోంది. పూణే దగ్గర సతీష్ శెట్టి, అహ్మదాబాద్లో విశ్రామ్ లక్ష్మణ్, శశిధర్ మిశ్రా అనే బీహారీ మనిషి, థానే జిల్లావాసి అరుణ్ సావంత్, మన కృష్ణా జిల్లా సీతారాంపురంలో సోలా రంగారావు, ఇంకా బబ్బు సింగ్, అమిత్ జత్వా, దత్తాత్రేయ పాటిల్. చెప్పుకుంటూ పోతే ఆయాసం వస్తుంది, ఆ తర్వాత ఆవేశము వస్తుంది. సమాచార పోరాటంలో మనం చంపుకున్న మానవాళ్ల జాబితాకు అంతే ఉండదు. ఇది నిన్నటితో ఆగిపోలేదు, రేపు మళ్లీ మొదలవ్వదన్న గ్యారంటీ కూడా లేదు. కాపలా కుక్కలే ఖర్చేస్తున్న ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలి? కళ్ళ ముందే జరుగుతున్న ఘోరాన్ని, అన్యాయాన్ని చూసి సహించలేని ఒక ఉన్నతమైన అర్థవంతమైన భావావేశాన్ని భుజాల మీద మొయ్యాల్సిన మన ప్రభుత్వాలు వాటిని అస్సలు బుర్రకెక్కించుకుంటున్న దాఖలాలే లేవు.
మీడియాకు సోకి ఆ తర్వాత మనదాకా చేరుకునేవి కొన్నైతే గ్రామీణ స్థాయిలో జరిగే అరాచకాలకు అస్సలు లెక్కే లేదు. గ్రామ పంచాయతీలు ఎంఆర్ఓ ఆఫీసుల్లో డీటెయిల్స్ కోసం అడిగిన వాళ్ళు సైతం కాళ్ళు చేతులు విరక్కొట్టించుకోవాల్సిన దుస్థితి ఈ సమాచార హక్కు చట్టం నుంచే దక్కుతోంది. వీళ్ల మీద జరుగుతున్న ఇంతటి భయానకమైన దాడులు కనీసం పేపర్లలో వార్తలుగా కూడా రావు. 10 మంది కోసం పాటుపడితే పోయేదేముంది అనుకునే సమాజోద్ధారకుల్ని ఉత్సాహవంతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకు లేదా? అందుకే ఇప్పుడున్న ప్రజావేగుల రక్షణ చట్టాన్ని సవరించి తీరాల్సిందేనంటూ సోషల్ సైంటిస్టులు పట్టుపడుతున్నారు. కళ్ల ముందే రక్తపుటేర్లు కనిపిస్తున్నా రాష్ట్ర పోలీసులు చేతులెత్తేసి చక్కా వెళ్లిపోతున్నారు. లోక్పాల్ లోకాయుక్తులకు కూరలు బిగిస్తే తప్ప ఈ హత్యాకాండకు హద్దులు పడవా? ప్రభుత్వాల పారదర్శతను ఎత్తి చూపించుకోవడానికి కష్టపడి రాచుకున్న సమాచార హక్కు చట్టం కూడా ఇవాళ కొందరికి చుట్టంగా మరణం వల్లే ఈ ప్రభుత్వ హత్యల్ని చూడాల్సిన దౌర్భాగ్యం, దురదృష్టం కూడా. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అంటూ ప్రేరణా గీతాల్ని ఆలపించడం కాదు, అలా ప్రేరణ పొంది ప్రజల కోసం ముందుకొచ్చే ఆ ఒకే ఒక్కళ్ళనైనా ప్రాణాలతో కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఇది రైట్ టు ఇన్ఫర్మేషనా లేక ఫైట్ టు ఇన్ఫర్మేషనా?